सर्वपल्ली प्राजेक्ट नी निजकवर्ग नी निजकवर्ग एमएलए मंत्री आफ्ती रिकार्ड मंत्री अड़ते इधे नैने मंत्री गारेमनकंडी अड़नावनी निना फोन चपुर सर्वपल्ली भूमल मिंगे इपड़के सगम वर कब्जा मो सगम कब्जा को अधिकार पार्टी नेता यत्न टूरिज्म पेर तो अनुमति लेकिन बोटिंग प्राजेक्ट चुट्ट कवल लीजु पेर तो आक्रमण दीन वनकाल ओ टीआरएस एमएलए उ आरोप रघुनंदन राव सवं का पेपर लारत निजा रोहित रेड्डी निजकवर्ग सर्वपल्ली प्राजेक्ट विषय में अक्रम जरगक रेप चीफ सेक्रेटरी गारी उत्तर राई भूमल सूटा दलित असैन अगर भूमि ना दर पास एवरी पेर मीद असैन आई धरणी एवरी पेर वो ना दर नास्ता कब्जा कोर सर्वपल्ली शिखम भूमि इधक दिनपत्रिक वार्ता इल्लीगल रिसार्ट इवन्नी तेलुगु दिनपत्रिकललो रोहित रेड्डी गारु इंग्लीश अर्थं कालेदेमनुकुंदां तेलुगुलो विविध दिनपत्रिकललो वार्तलु इवन्नी इगो आ लेखलो एं जरिगिंदो गूगल मैप लेखलो बोटिंग एट जरुगुतुंदो ई मैप लो कनबडता उंदी एट्ला इल्लीगल सर्वपल्ली प्राजेक्ट इदैंदो कनबडुतुंदी इल्लीगल रिसार्ट निजंगा नीकु चित्तशुद्धि उंटे ఈ సర్వంపల్లి ప్రాజెక్ట్ మీది గాని మీకు సంబంధించిన వ్యక్తులది గాని కానట్టైతే దీని మీద ఒక చీఫ్ సెక్రటరీకి ఒక ఉత్తరం రాయి ఇల్లీగల్ గా జరుగుతున్న బోటింగ్ రాపు శిఖం భూములల్లో అసైన్మెంట్ భూములల్లో జరిగినటువంటి రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ ని డిస్మెంటల్ చేపిచ్చి నీ చిత్తశుద్ధిని నువ్వు నిరూపించుకో ఈ భూములకి నోటీస్ ఇచ్చిండు పాపం ఒక తహసీల్దార్ ఈ స్ట్రక్చర్స్ ని డిస్మెంటల్ చేద్దామని ప్రయత్నం చేసిండు ఒక తహసీల్దార్ ఆయన ఈ సర్వంపల్లి ప్రాజెక్ట్ ని విజిట్ చేసి వచ్చిన మూడో రోజు ఆయన చేతిలో ట్రాన్స్ఫర్ ఆర్డర్ పెట్టి ఆయనని పంపించిన మాట వాస్తవం అవునా కాదా చెప్పుండి అసైన్మెంట్ భూములల్లో శిఖం భూములల్లో ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి మాట వాస్తవమా కాదా చెప్పండి మీరు నిజాయితీ పరులు అయితే మీరు వేసుకున్నటువంటి అయ్యప్ప మాల మీద మీకు విశ్వాసం ఉంటే రేపే సర్వంపల్లి ప్రాజెక్ట్ మీద విచారణ జరిపించమని చీఫ్ సెక్రటరీ గారికి ఒక ఉత్తరం రాసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా చెరువును ఆక్రమించుకొని చేసుకున్నటువంటి నిర్మాణాలు చెరువును ఆక్రమించి చేసినటువంటి ఇవన్నీ కూడా అయితే వారు తప్పించుకోవడానికి చెప్పొచ్చు ఇదంతా తాండూరు కాదు కదా నా పక్క నియోజకవర్గం వికారాబాద్ కదా అని చెప్పొచ్చు ఆ వికారాబాద్ ఎమ్మెల్యే గారు కూడా దీని మీద కంప్లైంట్ చేసిండు జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఎమ్మెల్యేలందరూ కూర్చున్న రోజు మీరు చెప్పిన మాట ఏందంటే అది నేనే తీసుకున్నాను కాబట్టి దాన్ని చూసి చూడనట్టు వదిలేయండి అని మీరు మాట్లాడిండు నియోజకవర్గం వికారాబాద్ నియోజకవర్గం పరిధిలో వస్తది సర్వంపల్లి ప్రాజెక్ట్ కానీ నడిపిస్తుంది మాత్రం తాండూరు ఎమ్మెల్యే గారు అనేది నగ్న సత్యం వాస్తవం కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఉడత ఊపు లూపి వ్యక్తిగతంగా మాట్లాడి శుద్ధపూస ఏస నేను శుద్ధపూసరే కాబట్టి నన్ను క్లయింట్లు నమ్ముతారు లక్షలాది మంది క్లయింట్లు నమ్ముతారు నువ్వు అన్నావు ఏదో విల్లాలు ఉంటాడు రఘునందన్ 10 లక్షల విల్లా 10 కోట్ల విల్లా అని నేను రడిగున్న 2001 ఏప్రిల్ 27వ తారీఖు రోజు రఘునందన్ అనేటువంటి జలదృశ్యం కేలి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిండు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రఘునందన్ ఆస్తులన్నీ రఘునందన్ అప్పులన్నీ నేను రడిగున్న రిలీజ్ చేయడానికి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ లోపల తెలంగాణ చీము నెత్తురు పౌరుషం ఒకవేళ ఉంటే గౌరవనీయులు కేసీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల ఆస్తులు 2001 ఏప్రిల్ 27 నుంచి ఇయాలడి దాకా పెరిగిన ఆస్తులన్నీ వచ్చిన ఫామ్ హౌసులన్నీ కట్టిన బంగ్లాలన్నీ తిరుగుతున్న కార్లన్నీ బరాబర్ నేను చర్చకు సిద్ధంగా ఉన్నా మీరు మాల తీసేసిన తర్వాత వస్తారా మాల ఉన్నప్పుడు వస్తారా సిద్దిపేటకు వస్తారా గజ్వేల్కు వస్తారా సిరిసిల్లకు వస్తారా లేదా నా ఎలక్షన్ అప్డేట్లు మీ ఎలక్షన్ అప్డేట్లు తీసుకొని చర్చ కూర్చుందామని నేను సిద్ధంగా ఉన్నా కానీ మాలలుండి అసభ్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిండ్రు అది మీ సంస్కృతి మీ సంస్కారం మీ విజ్ఞతకే వదిలేస్తున్నా నా మీద చేసినటువంటి ఏ ఆరోపణకైనా నువ్వు ఇప్పుడు కూడా ప్రగతి భవన్ లో కూర్చొనిన ప్రెస్ మీట్ చూస్తున్నావు కదా రోహిత్ రెడ్డి గారు అదే ప్రగతి భవన్ లో నీకు రాసిచ్చిన స్క్రిప్ట్ రాసిచ్చిన చిలకలను అడుగు